हाय फ्रेंड्स वेलकम टू तेलुगु माम्स मैजिक अंदरू बागुनारा ई रोज़ मनम पनिकिराने डब्बा तो इला ब्यूटीफुल पाउच ने एला तैयार चेयालो चूपिंचबोतुन्नानंडी ओक पाउच ने तैयार चेसुकुंटे दानि मीरु मूडु रकालुगा वाडुकोवच्चुंडी अदेंटी मूडु रकालुगा एला वाडुकोवाली अनुकुंटुन्नारा मीकु वीडियोलो चिवरि वरकु चूपिस्तानु काबट्टी वीडियोनी एक्कड स्किप चेयकुंडा चूडंडी ई पाउच ने तैयार चेसुकोवडानिकी एक्कडको बयटिकि वेल्लि मेटीरियल्स अस्सलु कोनाल्सिन अवसरमे लेदु इंट्लो उंडे वाटिल्तोने चाला ईजीगा तैयार చేసుకోవచ్చండి ఇక నేను గిన్నెలు తోముకునే షాంపూ బాటిల్ ఉంటది కదండి అయిపోయిన బాటిల్ ని అలాగే ఒక ఫెవికిక్ ని తీసుకుంటున్నానండి మనం షాంపూ బాటిల్ నే కాకుండా లైజాల్ బాటిల్ కాని లేకపోతే హార్పిక్ బాటిల్ ని కాని యూస్ చేసుకోవచ్చు ఫెవికిక్ అనేది 5 రూపాయల ప్యాకెట్ చాలా ఈజీగా దొరుకుతుందండి అది తెచ్చుకోండి అలాగే ఒక చిన్న బట్టను అలాగే ఒక చిన్న ఎలాస్టిక్ అంతే కాకుండా లేస్ అండి ఇవన్నీ లేస్ బట్టను ఇవంతా మా పాప పాత గౌన్ ఉంటే దాని నుంచి నేను తీసుకున్నానండి మీ దగ్గర కూడా చిన్న పిల్లల బట్టలు పాడైపోతూ ఉంటాయి కదా వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా తీసి ఎత్తి పెట్టుకోండి వాటితో ఇలా డబ్బాని డెకరేట్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ బాటిల్ ని ఇలా కట్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ రౌండ్ గా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ఇలా పౌచ్ లాగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలండి దీనిపైన మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట దీని కోసం నేను ఫెవికిక్ ని వాడుతున్నాను మామూలు గమ్ అయితే ప్లాస్టిక్ డబ్బా పైన అంటుకోదండి కాబట్టి ఫెవికిక్ అయితే చాలా బాగా అంటుకుంటది ఇది జస్ట్ 5 రూపాయస్ ప్యాకెట్ అండి బయట దొరుకుతుంది కాబట్టి ఈజీగా తెచ్చుకోండి నేను ఇక్కడ వాడేటువంటి లేస్ అనేది పింక్ కలర్ తీసుకున్నాను వైట్ కి పింక్ కాంబినేషన్ చాలా బాగుంటదండి కాబట్టి నేను పింక్ తీసుకున్నాను బ్లూ కాంబినేషన్ కూడా బాగుంటది బ్లాక్ అయినా బాగుంటది మీకు పిల్లలు ఉంటారు కదండి అంటే ముఖ్యంగా ఆడ పిల్లల పాత డ్రెస్సులకి ఇలా లేస్లు బటన్స్ డిజైనర్ ఫ్లవర్స్ చాలా ఉంటాయండి ఆ డ్రెస్సెస్ కి సంబంధించినటువన్నీ మీరు తీసి ఎత్తి పెట్టుకోండి వాటితో ఇలా చేసుకోండి మళ్ళీ అడిషనల్ గా బయటికి వెళ్లి కొనాల్సిన అవసరం ఉండదండి ఇక నేను ప్రతి ఒక్కటి కూడా మా పాప డ్రెస్ నుంచి కలెక్ట్ చేసింది అండి నేను కొన్న ఐటమ్ ఏంటి అంటే జస్ట్ ఫెవికిక్ మాత్రమే అన్నమాట అందరూ మన గ్లూ గన్ అనేది దొరకదు కదండి కష్టం అన్నమాట కొనడం కాబట్టి నేను ఇదే వాడుతున్నానండి నేను చేసే ప్రతి డిఐవై కూడా ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో ఎలా తయారు చేయాలో చూపిస్తూనే ఉన్నానండి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను నేను బయటికి వెళ్ళే పరిస్థితి లేదండి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇది కూడా మీకు బెటర్గా ఉంటుంది కదండి ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి నా ఐడియాస్ అన్నిటిని మీకు షేర్ చేస్తున్నాను కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలా మొత్తం లేస్ని స్టిచ్ చేసేసుకోండి ఇలా ఫెవికిక్ని ప్రతిసారి మూత పెట్టుకోండి ఎందుకంటే అది గాలిపోతే తొందరగా ఎండిపోతుందండి మళ్ళా వాడడానికి పనికిరాదు కాబట్టి ఫస్ట్ మీరు వాడిన వెంటనే మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇలా మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ చేతికి అంటుకునిందండి ఫెవికిక్ కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఫెవికిక్ ని అంటించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అంటించుకోండి ఇప్పుడు మనం ఎలాస్టిక్ ని అంటిద్దామండి ఎలాస్టిక్ అంటించడానికి కరెక్ట్ గా మిడిల్ లో ఇలా గమ్ పూసేసుకొని ఎలాస్టిక్ ని అంటించుకోండి ఇది కూడా పాప డ్రెస్ నుంచి తీసుకున్నానండి మీ దగ్గర వేస్ట్ నైట్ ప్యాంట్ ఉంటాయి కదా వాటి కూడా ఎలాస్టిక్ ఉంటది పెద్ద ఎలాస్టిక్ ఉంటది దానికి చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఎలాస్టిక్ ఏని కాదు కానీ మీ దగ్గర బటన్స్ ఉంటాయి కదండి కొంతమందికి పైన కింద బటన్స్ వస్తుంటాయి ఆ బటన్స్ ని పెట్టేలాగా ఉంటే అవైనా వాడుకోవచ్చు లేకపోతే పౌచ్లు ఉంటాయి కదండి పైన గరుకుగా ఉండి కింద స్మూత్ గా ఉండే పౌచులు వాటికి సంబంధించింది కూడా రెండు తీసుకొని అంటించుకోవచ్చు నెక్స్ట్ ఈ కింద ఒక వైట్ కలర్ బటన్ ని పెట్టుకుంటున్నానండి దీనికి కొంచెం గమ్ ఎక్కువగా అప్లై చేశాను ఎందుకంటే మన పైన ఉండే ఎలాస్టిక్ ఈ బటన్ కి మనం పెడుతున్నాం కాబట్టి ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి ఈ బటన్ కూడా సేమ్ అండి పాత డ్రెస్ నుంచి తీసుకునిందే మొత్తం మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి ఇక్కడైతే నేను ఓన్లీ సింగిల్ కలర్ లేస్నే తీసుకొని నీట్గా అంటించుకుంటున్నానండి చెప్పాను కదండి మీరు గమ్ అంటించిన ప్రతిసారి కంపల్సరీ దానికి మూత పెట్టుకోండి లేకపోతే త్వరగా ఆరిపోతుందన్నమాట మామూలుగా ఉండేటువంటి ఫెవికాల్ అనేది అంటుకోకపోవచ్చు అంటుకున్నా కూడా త్వరగా ఊడిపోతుందండి అదే ఫెవికిక్ అయితే చాలా మంచిగా అంటుకుంటుంది కాబట్టి నేనైతే దాన్నే ప్రిఫర్ చేస్తాను ఇన్ కేస్ మీ దగ్గర గ్లూ గన్ ఉందనుకోండి దానైనా వాడుకోవచ్చు ఇలా మొత్తం నీట్గా అంటించుకోండి
ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక చిన్న ఫ్లవర్ని అంటిస్తున్నానండి. పింక్ కలర్ ఫ్లవర్నే నేను కలెక్ట్ చేశాను, దాన్ని అంటిస్తున్నాను అన్నమాట. ఇది కూడా కొంచెం చూడడానికి బాగుంటుంది కాబట్టి మొత్తం పింక్ కాంబినేషన్నే తీసుకున్నానండి. చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్గా ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే ఒక పౌచ్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ పౌచ్ని మీకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు అండి, డబ్బులు వేసుకోవడానికి కానీ, బటన్స్ ఏమైనా వేసుకోవడానికి కానీ, చిన్నపిల్లలు పెన్సిళ్ళు ఎరేజరు ఇలా చిన్న చిన్నవి వేసుకోవడానికి కానీ, చిన్నపిల్లలకి ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి. దీన్ని ఇలానే వాడేసుకోవచ్చు అనమాట, ఇంకా అడిషనల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక టైప్ అనమాట. సెకండ్ టైప్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఈ థ్రెడ్ని మనం టూ సైడ్స్ కట్టేసుకోవడం అనమాట. అంటే మన దగ్గర అడిషనల్గా లేస్ ఉంది అనుకుంటే ఇలా ఒక పొడవుగా బ్యాగ్ లాగా వచ్చేటట్టుగా థ్రెడ్ని కట్టేసుకోండి. అది చిన్నపిల్లలు కూడా చేతికేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. మనం కూడా బాగా వాడుకోవచ్చండి. ఇది బయటకు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళినా కూడా ఎవరైనా ప్లాస్టిక్ దప్పతో చేశాము అంటే అస్సలు నమ్మరండి. ఇప్పుడు నేను మీకు థర్డ్ టైప్ చూపిస్తానండి. ఇదే అండి, మనం థ్రెడ్ని ఆల్రెడీ కట్టేశాం కాబట్టి ఆ థ్రెడ్ని కరెక్ట్గా మిడిల్లో తీసుకొని మనం ఈ బ్యాగ్కి బ్యాక్ సైడ్ కరెక్ట్గా మిడిల్లో స్టిక్ చేసేయాలండి. పిక్చర్లో చూపించినట్టుగా నా వేలి దగ్గర కరెక్ట్గా స్టిక్ చేసేసుకోండి. తర్వాత పిల్లలు ఇలా బ్యాక్ ప్యాక్ లాగా చాలా బాగా వేసుకోవచ్చండి. మా పాపకైతే ఇది చాలా నచ్చింది, రోజంతా వేసుకొని తిరుగుతూనే ఉందండి. చూసారు కదండి, మీరు కూడా పనికిరాని డబ్బాతో ఇలా చాలా మంచి బ్యాక్ ప్యాక్ని, చిన్న పౌచ్ని, చిన్న హ్యాండ్ బ్యాగ్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నచ్చింది కదండి ఈ వీడియో, అయితే వెంటనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం ఇంకా అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.